వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుక, కళ్ళు, నాడి, చేతులు, చేతి వేళ్ళు, గోళ్ళు ఇవన్నీ పరిశీలించి వీటిని పరిశీలించడం ద్వారా కొన్ని వ్యాధులు నిర్ధారిస్తారు. అలాగే కాళ్ళను పరిశీలించడము ద్వారా 10 రకాల వ్యాధులను, 10 రకాల లక్షణాలను గమనించి కొన్ని వ్యాధులను గుర్తించవచ్చు. 1, కొంతమందికి కాళ్ళు చల్లగా ఉంటాయి. కాళ్ళు చల్లగా ఉన్నాయంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారములు ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కాళ్ళు చల్లగా ఉంటాయి. రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసి T3, T4 తగ్గినా TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గ్రహించాలి. ఈ థైరాయిడ్ గ్రంథి లోపించినప్పుడు చర్మము కూడా పొడిగా ఉంటుంది. షుగరు వ్యాధి ఉన్నవారికి కూడా కొంతమందికి కాళ్ళు చల్లగా ఉండే అవకాశం ఉంది. ఇక 2, గోళ్ళు కొంతమందికి మందంగా ఉంటాయి. కాళ్ళ గోళ్ళు మందంగా ఉండి పసుపు రంగులో మారుతాయి. ఇది ఫంగస్ పాచి వల్ల జరుగుతుంది. షుగరు వ్యాధి ఉన్న వాళ్ళకి కాళ్ళ గోళ్ళు, చేతి గోళ్ళు కూడా పుచ్చిపోయే అవకాశం ఉంది. 3, గోళ్ళు పొడిగాను, పగుళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి, విరిగిపోతాయి. గోళ్ళు విరిగిపోవటం అనేది ఇవన్నీ మనం గమనిస్తే రక్తహీనత ఉన్నప్పుడు, బి కాంప్లెక్స్ విటమిన్ల లోపం ఉన్నప్పుడు ఇలాంటి మార్పులు ఉంటాయి. ఇక 4, మన కాళ్ళు పొగులుతుంటాయి. కాళ్ళు పగలటమే కాకుండా పొలుసులు వస్తూ ఉంటాయి, తేమ ఉండదు, ఎండిపోయి ఉంటాయి. ఇది ఎక్కువగా చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. మనం రోజువారీ గంట గంటకి ఒక గ్లాసు నీళ్లు తాగటం మంచిది. నీళ్లు మంచినీళ్ళు తక్కువ తాగే వరకు కూడా కాళ్ళు పొడిగా ఉండే అవకాశం ఉంది. ఈ కాళ్ళ పొగుళ్లను ప్యూమిస్ స్టోన్తో రుద్దితే ఆ పగుళ్ళు పోతాయి, ఆ మందం కూడా తగ్గుతుంది. నీళ్లు మంచినీళ్ళు అధికంగా తాగటం వల్ల కాళ్ళు కూడా పొడి తగ్గి కాళ్ళు నిగనిగలా మెరుస్తాయి. 5, కాళ్ళ వాపు. మనము కారులో కానీ విమానంలో కానీ ప్రయాణం చేసినప్పుడు 6 నుంచి 8 గంటలు కూర్చుని ప్రయాణం చేస్తే కాళ్ళ వాపులు రావటం సహజమే, అదేమి జబ్బు కాదు. గోళ్ళకి గోరు చుట్టు కానీ లేదా ఏదైనా చిన్న చిన్న గుల్లలు పొక్కులు ఉన్నప్పుడు కాళ్ళ వాపు వస్తుంది. షుగరు వ్యాధి ఉన్నప్పుడు కూడా కాళ్ళవాపు వస్తుంది. కాళ్ళలో వారికోజు వీన్స్, వారికోజు సిరలు ఉన్నప్పుడు కాళ్ళవాపు, ఏ కాలుకి సిరలు వారికోజిటీ ఉన్నాయో ఆ కాలు వస్తుంది. గుండె జబ్బు, కాలేయము జబ్బు, మూత్రపిండాల జబ్బు ఉన్నప్పుడు 2 పాదాలు వస్తాయి. కనుక ఎవరికైనా కూడా పాదాలు వాస్తే నిర్లక్ష్యము చేయకూడదు, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. 6, కొంతమందికి అరిచేతులు, అరికాళ్ళు, తిమ్మెర్లు, మంటలు, స్పర్శ కోల్పోవటం, ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి నరాల బలహీనత వల్ల, షుగర్ ఉన్న వాళ్ళకి పాదాలకు రక్త ప్రసరణ తగ్గటం వల్ల ఈ తిమ్మెర్లు, మంటలు, కాళ్ళ మీద గండ్రు చీమలు పాకినట్టుగా ఉండటం, వేసవి కాలంలో
మండు టెండలో చెప్పులు లేకుండా బండరాళ్ళు మనం కడప రాళ్ళు కానీ వాటి మీద నడిచినా కూడా స్పర్శ తెలవదు కానీ బొబ్బలు ఎక్కుతాయి. ఏడు, ఈ కాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎర్రగా కానీ బ్లూ రంగులో కానీ మారుతాయి. కొన్ని సందర్భాల్లో నల్లగా కూడా కాలువేళ్ళు మారుతాయి. షుగర్ బాగా పెరిగినప్పుడు మనం ఏదైనా దురద ఉండి కాలు మీద గోకినప్పుడు అక్కడ చిన్న పుండు ఏర్పడి ఆ పుండు ద్వారా కాలు ఎర్రగా పాదం ఎర్రగా అయ్యే అవకాశం ఉంది. సిగరెట్లు తాగే వాళ్ళకి కాళ్లకు రక్త ప్రసరణ తగ్గి ఈ కాలువేళ్ళు నల్లగా మారటం, బ్లూ రంగులో మారటం, కొన్ని సందర్భాల్లో పుండు ఏర్పడి పుండు మానదు. సిగరెట్లు తాగే వాళ్ళకి కాళ్లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. కాస్త దూరం నడవగానే పిక్కలు పట్టేసి ఒక నిమిషము రెస్ట్ తీసుకున్న తరువాతనే నడక ప్రారంభం చేయటం కుదురుతుంది. ఇక ఎనిమిది, పాదాల మీద కాళ్ళ మీద కొంతమందికి ఎంట్రుకలు రాలిపోతాయి. ఎంట్రుకలు రాలిని అంటే కాళ్లకు పాదాలకు రక్త ప్రసరణ తగ్గింది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవటం వల్ల కానీ రక్తనాళాలలో రక్తము గడ్డలు కట్టడం వల్ల ఇలా జరుగుతుంది. కనుక రక్త ప్రసరణ గురించి మనం తెలుసుకోవటానికి కలర్ డాప్లర్ పరీక్ష ద్వారా ధమనులలో రక్త ప్రసరణ, సిరలలో ఏమైనా గడ్డలున్నాయా, వారికోజ్ సిరలున్నాయా అనేది కూడా గమనించవచ్చు. ఇక తొమ్మిది, బొటనవేలు వాపు ఎర్రగా అవటం. ఈ బొటనవేలు వాపు వచ్చిందంటే రక్తంలో యూరిక్ యాసిడ్ అనే పరీక్ష తప్పనిసరిగా చేయాలి. యూరిక్ యాసిడ్ అధికము కావటాన్ని గౌట్ అంటారు. ఈ కాళ్ళ బొటనవేలు వాపుని గౌట్ ఆర్థరైటిస్ అంటారు. ఇది మాంసకృత్తుల వినియోగము తగ్గించటము ద్వారా పప్పు, మాంసాహారము అలాగే మద్యము సేవించటము పూర్తిగా మానటము ద్వారా నియంత్రించవచ్చు. ఇక పది, చేతిగోళ్ళు కాలుగోళ్ళు కూడా తెల్లగా అయ్యి అవి స్పూన్ షేపులోగా మారుతాయి. తెల్లటి స్పూను ఆకారములో గోళ్ళు ఉన్నాయంటే అది రక్తహీనతకు సూచన. పిల్లల్లో ఇలాంటి గోళ్ళు, స్పూను షేపు గోళ్ళు ఉన్నాయంటే పొట్టలో పురుగులు, నుసి పురుగు, ఏలికపాము, బద్దె పురుగు, కొంకె పురుగు ఉన్నాయని గమనించండి. పురుగులు ఉన్నా లేకపోయినా ప్రతి 3 నెలలకు చిన్న పిల్లలకు ఆల్బెండజోల్ సిరప్, జెంటల్ సిరప్, పెద్ద పిల్లలకు ప్రతి 3 నెలలకు ఒక జెంటల్ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ చప్పడించమని ఇవ్వటము మంచిది. పురుగులుంటే పోతాయి. పురుగులు లేకపోయినా ఆల్బెండజోల్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు ఉండవు. కనుక కాళ్లను పరిశీలించడము ద్వారా డాక్టర్లకు విలువైన సమాచారం లభిస్తుంది. కాళ్లకు చెప్పులు తప్పనిసరిగా ధరించాలి. బూట్లు, హాఫ్ షూ కానీ ఫుల్ షూ వేసుకునేవారు కాటన్తో తయారు చేసిన సాక్స్ను మాత్రమే వాడండి. సిల్కు, పాలియెస్టర్ సాక్స్ వాడకూడదు. సాక్స్ని కనీసము 2 రోజులకొకసారి ఉతకాలి. ఆ విధముగా కాళ్ళ సంరక్షణ అనేది షుగరు వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా క్రియాశీలకము. దీంతోపాటు పొగ తాగటము అలవాటు ఉన్నవారు పొగ తాగటము మానకపోతే కాలివేలు నీలిరంగుకు మారి నల్లగా మారి పుండు ఏర్పడి తదుపరి మోకాలు కింద కానీ మోకాలు పైన కానీ
కాలుని తొలగించవలసిన అవసరము కూడా ఏర్పడుతుంది. పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల కాళ్ళను కూడా మనం కోల్పోయే అవకాశం ఉంది. ఈ పొగాకు ఉత్పత్తులను సిగరెట్, బీడీ, చుట్టా, గుట్కా, పాన్, పరాగ్, నస్యం, జర్దాకిళ్ళి, కారాకిళ్ళిని వాటిని మానుకోవాలనే దృఢ సంకల్పము కృతనిశ్చయం ఉన్నవారు ఒక ట్యాబ్లెట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దాని పేరు, ట్యాబ్లెట్ పేరు బూప్రాన్ ఎక్స్ఎల్, BUPRONXL. ఈ ట్యాబ్లెట్ని ఉదయం టిఫిన్ చేసిన తరువాత వరుసగా 3 నెలల పాటు వినియోగిస్తే ఇప్పటి వరకు మీరు పొగాకు ఉత్పత్తులకు బానిసగా ఉన్నవారు పూర్తి సంపూర్ణంగా విముక్తి కలుగుతుంది. పొగాకు ఉత్పత్తులను దూరంగా ఉండాలనుకునేవాళ్ళు, ఇంకా ఏమైనా ఈ ట్యాబ్లెట్ గురించి అనుమానాలుంటే నాకు వాట్సాప్ ద్వారా మీ పేరు, ఊరు రాసి సమాచారము, ప్రశ్న అడగండి. డాక్టర్ సిఎల్ వెంకట్రావు, 9848055806, 9848055806. ఇప్పటికే బూప్రాన్ ఎక్సెల్ అనే ట్యాబ్లెట్ వినియోగం వల్ల భారతదేశంలో లక్షలాది మంది పొగాకు ఉత్పత్తులను విడనాడి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.